శ్రోతలందరికీ మరొక్కసారి మన ఈ శ్రీశ్రవణం ఛానల్లో రామాయణంలోని అరణ్యకాండలో మరొకసారి మీ అందరికీ కూడాను స్వాగతం నేను మన కథలో ఎక్కడి వరకు చెప్పుకున్నాం మనం సీతారామ లక్ష్మణులు అగస్తి మహానుభావుని దగ్గర సెలవు తీసుకుని ముందుకు బయలుదేరాడు పంచవటి అన్న చోటకి అని చెప్పుకున్నాం కదా అప్పుడు వాళ్ళకి వెళ్తూ వెళ్తుండగా దారిలో ఒక చెట్టు మీద పెద్ద పక్షి వాళ్ళకి కనబడిందని కూడా చెప్పుకున్నాం కదా ఆ పక్షి రాముణ్ణి చూసి నేను కూడా మీతో వస్తాను అని అంది కదా అప్పుడు రాముడు అడిగట నువ్వెవరు అని ఆ పక్షి అప్పుడు ఇలా చెప్పడం మొదలుపెట్టింది నేను మీ నాన్నగారైన దశరథ మహారాజు స్నేహితుడిని ప్రజాపతుల్లో చిట్ట చివరి కశ్యప ప్రజాపతి ఆయన దక్ష ప్రజాపతి యొక్క అరవై మంది కుమార్తెల్లో ఎనిమిది మందిని వివాహం చేసుకున్నాడు ఆ ఎనిమిది మందే అదితి దితి ధనువు కాళిక తామ్ర క్రోధవస మను అనల అప్పుడు కశ్యపుడు తన ఎనిమిది మంది భార్యలని పిలిచి మీరు క్షేత్రములు కనుక నా యొక్క తేజస్సు చేత నాతో సమానులైన వారిని మీరు కనండి అన్నట్టు ఆయన అంటే పిల్లల్ని మీరు నాతో సమానంగా తేజస్సున్న వాడిని కనండి అని చెప్పి చెప్పాట ఆయన మాటల్ని కొంతమంది భార్యలు విన్నారు కొంతమంది వినలేదు అదితికి పన్నెండు మంది ఆదిత్యులు ఎనిమిది వసువులు ఎనిమిది మంది వసువులు పదకొండు మంది రుద్రులు ఇద్దరు అశ్విని కుమారులు జన్మించారట అలా మొత్తం ము ముప్పై మూడు దేవతలు అదితికి జన్మించారు దితికి దైత్యులు జన్మించారు ధనువుకి హయగ్రీవుడు జన్మించాడు ఈ ముగ్గురు భార్యలు కశ్యప ప్రజాపతి మాట విన్నారట కశ్యపుడు మాట వినని ఎవరు కాళిక నరకుడు కాలకుడు అనే ఇద్దరిని జన్మనిచ్చిందిట తామరకి క్రౌంచి భాసి సేని ధృతరాష్ట్రి సుఖి అని ఐదుగురు కన్యలకి జన్మనిచ్చిందట ఆవిడ మళ్ళీ క్రౌంచికి గుడ్లగోబలు పుట్టాయట భాసికి భాసపక్షులు అన్నవి పుట్టాయట సేనికి డేగలు గ్రద్దలు పుట్టాయి ధృతరాష్ట్రకి హంసలు చక్రవాహకాలు పుట్టాయట అంటే అవన్నీ పక్షుల పేర్లు సుఖికి నత అనే పిల్ల పుట్టింది ఈ నతకి వినత అనే పిల్ల పుట్టింది ఈ వినతకి మనం ఇదివరకు ఒకసారి కథలో చెప్పుకున్నాం కదా వినతని గరుడు పుట్టాడు గరుడు అరుణుడు ఇద్దరు పుట్టారన్నమాట నేను ఆ అరుణుడి కుమారుణ్ణి నా పేరు జటాయువు నా అన్నగారి పేరు సంపాతి అని చెప్పిందిట పక్షిరాజు అలాగే క్రోధవశకి మృగి మృగమంద హరి భద్రమద మాతంగి సాధూలి శ్వేత సురభి సురస కద్రువ అనే పది మంది ఆడపిల్లలు పుట్టారట మృగికేమో లేళ్లు పుట్టే మృగమందకి ఎలుగుబంట్లు పుట్టాయి మృగమందాన్ని ఒక ఆవిడ చెప్పుకున్నాం కదా ఆవిడకి ఎలుగుబంట్లు పుట్టాయట హరి అనే ఆవిడికి సింహాలు బలమైన వానరాలు పుట్టాయి భద్రమతికి ఇరావతి అనే పిల్ల పుట్టింది ఈ ఇరావతికి ఐరావతం పుట్టింది మాతంగికి కూడాను ఏనుగులే పుట్టేట సార్ధువులకి కొండముచ్చులు పులులు పుట్టాయట శ్వేతకి దిగ్గజాలు పుట్టాయి సురభికి రోహిణి గోవులు గంధర్వులు మొదలైన వాళ్ళు పుట్టారట సురసకి అనేక పడవలు కలిగిన నాగపాములు పుట్టాయి కద్రువుకి సాధారణమైన సర్పాలు పుట్టే మనం ఇదివరకు కూడా చెప్పుకున్నా కదా రామా ఇంతకీ ఇవన్నీ నీకు ఎందుకు చెప్పానో తెలుసా అసలా మనకు కూడా అనుమానం వచ్చింది కదా అలాగే అసలు ఎందుకు చెప్పేస్తున్నాడు ఇంత లిస్ట్ అని ఆ పక్షి అడుగుతూ అంట కనబడేటటువంటి ఈ పక్షులు మృగాలు పశువులు అన్నీ కూడాను ఈ కశ్యప ప్రజాపతి సంతానం నుండి వచ్చినవే అని ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేసింట ఆ జటాయువు ఇదంతా విన్న రామచంద్రమూర్తి జటాయుని తమతో పాటే ఉండమని చెప్పాట అక్కడి నుండి అందరూ పంచవటికి ప్రయాణం అయ్యారు రాముడు సీత లక్ష్మణుడు జటాయువు పంచవటిని చేరుకున్నారు రాముడు సీతమ్మ వీళ్ళందరూ ఆ పంచవటిని చేరుకున్నాక రాముడు లక్ష్మణ్ని పిలిచి లక్ష్మణ అగస్త్య మహర్షి చెప్పిన ప్రదేశానికి మనం చేరుకున్నాం అందుచేత ఇక్కడ సమతలంగా ఉండి కావలసినంత నీరు దొరికేటటువంటి దర్భలు పండ్లు కందమూలాలు తేనె మొదలైనవి దొరికేటటువంటి దేవత ఆరాధన చేసుకోవడానికి కావలసిన పుష్ప సమృద్ధి కలిగినటువంటి ప్రదేశాన్ని నిర్ణయించి అక్కడ మనం ఒక పర్ణశాలను నిర్మించుకుందాం అని చెప్పారట అంటే ఈ ప్రదేశానికైతే చేరాం కానీ ఇక్కడ ఒక మంచి ఫ్లాట్ గా ఉండే నేల ఉండేట్టి అలాగే నది కూడా దగ్గరగా ఉండేట్టుగాను నీరు దొరికే ప్రాంతం అనమాట అక్కడే పుష్పాలు పళ్ళు ఇవన్నీ కూడా దగ్గర దగ్గర ఎక్కువ దూరం వెళ్లకుండా దొరికేట్టుగా ఉన్న ఒక ప్లేస్ చూసుకుని అక్కడ మనం ఆశ్రమాన్ని నిర్మించుకుందాం పర్ణశాలను నిర్మించుకుందాం అన్నీ స్వయం అప్పుడు లక్ష్మణుడు స్వామి నన్ను నిర్మించమని చెప్తావెంటి నిర్మించేవాడిని నేను కాదు నూరు సంవత్సరములకు కూడా నువ్వు ఆజ్ఞాపించాలి నేను నీ ఆజ్ఞను పాటించాలి లక్ష్మణ ఈ ప్రదేశంలో పర్ణశాలను నిర్మించు అని నువ్వు ఆజ్ఞాపిస్తే రాముడు ఆజ్ఞాపించాడు కనుక ఇక్కడ పర్ణశాలను నిర్మిస్తున్నాను అన్న భావనలో ఉన్న సంతోషాన్ని నేను ఒక ప్రదేశాన్ని నిర్ణయించి రాముడు కోరినట్టుగా ఆశ్రమాన్ని నిర్మించాను అండంలో లేదు అంటూ చాలా ఆనందపడిపోతున్నట్ట అప్పుడు రాముడు లక్ష్మణ్ని చేయి పట్టుకుని తీసుకెళ్ళి లక్ష్మణ ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించినట్టయితే చాలా బాగుంటుంది మనం ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకోవాలని అగస్త్య మహర్షి మనసులో కోరుకున్నారో ఇది అటువంటి రమ్యమైన ప్రదేశం ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుంటే గలగలా పారే గోదావరి కనబడుతుంది దూరంగా పెద్ద పెద్ద పర్వతాలు కూడా కనబడతాయి ఆ పర్వత చర్యల మీద విహరించే అనేక మృగాల గుంపులు కనబడతాయి మనకి అంటే అక్కడ తిరిగే మృగాలు అంటే జంతువులు అవన్నీ కనబడతాయని హంసలు మొదలైన జలపక్షులన్నీ కూడా మనకి కనబడుతుంటాయి ఈ ప్రాంతం చాలా అందంగా పనస పున్నాగా నేరేడు మామిడి మొదలైన దేవతా వృక్షాలతోటి చోబిల్లిపోతుంది అగస్త్యుడు మనల్ని ఉండమని చెప్పిన ప్రదేశం ఇదేనని నాకు బాగా అనిపిస్తోంది అందుకని లక్ష్మణ నువ్వు ఇక్కడ పర్ణశాల నిర్మించు అన్నాడు అంతే ఇంకా లక్ష్మణుడు ఎగిరి గంతేసి ఉత్సాహంగా భూమిని తవ్వి మట్టిని తీసి నీరు పోసి ముద్ద చేసి పెద్ద పెద్ద రాటలు తెచ్చి పాతేశాట వాటి మధ్య మట్టితో అందమైన గోడలు కట్టేసేట దానిమీద అడ్డుకర్రలు వేసేసి వాటి మీద జమ్మి మొదలైన కర్రలు దర్భగడ్డి వేసి పందిర్ నిర్మించి చక్కటి పర్ణశాలను తయారు చేసేసాడు తర్వాత గోదావరి తీరానికి వెళ్ళి స్నానం చేసి కొన్ని నీళ్లని పండ్లని పుష్పాన్ని తీసుకొచ్చి కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు చేసేటువంటి శాంతి కర్మలను అన్నింటినీ నిర్వహించి సీతారాముని దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని అన్నయ్య నువ్వు చెప్పినట్టుగానే పర్ణశాల నిర్మాణం చేసేసాను నేను వదినతో కలిసి నువ్వు ఒక్కసారి లోపలికి వెళ్ళి బాగుందో లేదో చెప్తే నేను సంతోషిస్తాను అని అన్నట్ట ఆ పర్ణశాల నిర్మాణం తాను ఒక్కడనే చేస్తున్నానని లక్ష్మణుడికి తెగ ఆనందం భగవంతుడికి సేవ చేయడంలో తన కష్టాన్ని కూడా మర్చిపోయి చేస్తారు అదే ఆయన లక్ష్మి అందుకనే వశిష్ఠుడు ఆయనకి లక్ష్మణ అని పేరు పెట్టారట చూసారా అంటే ఆయన తన అన్న రాముణ్ణి భగవంతుడి రూపంతో కొలుస్తాడు ఆయనకి సేవ చేస్తే ఆయనకి ఏదో చాలా పెద్ద ధనం దొరికినంత ఆనందపడిపోతాట అందుకని ఆ లక్షణాన్ని గమనించే ఆయనకి ఆ పేరు పెట్టారట మన వశిష్ఠ మహర్షి ప్రీతో ప్రభో निमित्तं నిమిత్తం తే పరి ఆ పర్ణశాల చూసిన రాముడు లక్ష్మణ ఎంత మంచి పని చేసావు నువ్వు నువ్వు చేసిన ఈ పనికి నేను నీకు ఏమి ఇవ్వగలను చెప్పు అసలా నేను ఇవ్వగలిగిన కానికేమిటో తెలుసా అని అంటే ఎంత ఆనందపడిపాడంటే అతను ఆ పర్ణశాలను చూసి వారెవా అనుకున్నట్ట అనుకుని నీకు నేను అసలు ఏం గిఫ్ట్ ఇవ్వగలను అని అంటూ ఒక్కటే నేను నీకు ఇవ్వగలిగిందంటూ రాముడు మన లక్ష్మణ్ని గట్టిగా కౌగిలించుకుని హక్ చేసి చెప్పాట లక్ష్మణ నువ్వు నాతో భావము చేత కృతజ్ఞత చేత ధర్మము చేత నాకు తమ్ముడివి కాదయ్యా నువ్వు నాకు తండ్రివి దశరథ మహారాజు గారు వెళ్ళిపోలేదు నీ రూపంలో నా నా దగ్గరే ఉన్నారు ఆయన నేను ఎంత అదృష్టవంతుణ్ణి అంటూ తమ్ముణ్ణి చాలా పొగిడేట చూసారా మరి అంటే ఎంత గొప్ప అన్యూన్యత భావం ఉందో చూడండి ఇద్దరిలోనూ అలా వారు ఆ పంచవటిలో రోజు చేయవలసిన కార్యక్రమాలను చక్కగా చేసుకుంటూ వచ్చిన ఋషులతోటి భగవత్ సంబంధమైన విషయాల గురించే చర్చిస్తూ తెచ్చుకున్న కందమూనాలను తింటూ చాలా సంతోషంగా కాలం గడపసాగాట కొంతకాలానికి హేమంత ఋతువు వచ్చేసింది మీకు హేమంత ఋతువు అంటే తెలుసా మరి మనకి ఋతువులు ఎన్నున్నాయి ఆరు ఋతువులు కదా వసంత ఋతువు ఋతువు వర్ష ఋతువు శరద్ ఋతువు హేమంత ఋతువు శిశిర ఋతువు అని అలా ఉన్నాయి మరి వసంత ఋతువు అంటే ఎప్పుడు ఉంటుంది మనకి చైత్రం వైశాఖం అంటే జనరల్గా మార్చి ఏప్రిల్ మే లోపల వస్తుంది అనమాట ఆ టైంలో మనకి ఏమొస్తే పువ్వులు పువ్వులు అవి వస్తుంటాయి కదా అలాగే ఋతువు వచ్చేసరికి ఆ జ్యేష్ఠ మాసం ఆషాఢ మాసం కలిపి ఉంటాయి అప్పుడు మనకి ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే వర్ష ఋతువు వచ్చేసరికి ఏముంటుంది మనకి శ్రావణ మాసం భాద్రపద మాసం అంటే వర్షాలు చాలా ఎక్కువగా కురుస్తూ ఆహ్లాదకరంగా ఉంటుంది అన్నమాట తర్వాత శరద్ ఋతువు వస్తుంది శరద్ ఋతువులో మాసం కార్తీక మాసం అప్పుడు మనకి మంచి వెన్నెలు కాస్తూ ఉంటుంది ఎప్పుడు తర్వాత హేమంత ఋతువు వస్తుంది అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న హేమంత ఋతు అది మార్గశిర మాసము పుష్యమాసంలో వస్తుంది అంటే చివర ఎండ్ ఆఫ్ ద ఇయర్ అనమాట మంచప్పుడు చల్లగా కురుస్తూ ఉంటుంది మనకి అలాగే లాస్ట్ది శిసిర ఋతువు ఇది మాఘమాసం అనమాట మాఘం పాల్గొనం ఈ రెండు కలిపితే అప్పుడేమవుతుంది మనకి చెప్పండి ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి కదా అది ఆ ఋతువు వచ్చిందిట వీళ్ళకేంటి శిసిర ఋతువు కంటే ముందు వచ్చే ఋతువు హేమంత ఋతువు వచ్చిందిట అప్పుడు రాముడు ఉదయాన్నే నదిలో స్నానం చేయడానికని బయలుదేరేట రాముడు వెనకాల సీతమ్మ లక్ష్మణుడు వెళ్ళారు నదిలో స్నానం చేస్తున్న రాముడితోటి లక్ష్మణుడు అన్నయ్య నీకు చాలా ఇష్టమైన కాలం వచ్చేసింది ఇది నీకు హేమంత ఋతువు అంటే చాలా ఇష్టం కదా ఈ కాలంలో మంచు బాగా పడుతుంది ఈ ఋతువుల్లో జనాలందరికీ నీటిని చూస్తే స్నానాదులు చేయడానికి భయం వేస్తుంది సూర్యుడిని చూస్తే ఆనందపడతారు అసలు నీటిని చూస్తేనే ఒళ్ళు గడ్డగట్టేస్తుందిగ్రయ్యుదే ఈ ఋతువులో పంటలు ఇంటికి చేరతాయి కనుక అందరూ తమ పితృదేవతలకి నవగ్రహణ పూజలు అన్ని చేస్తూ ఉంటారు అన్నమాట ఈ సమయంలో పశువులు పాలు బాగా ఇస్తాయి పాడి పంట చేతికి రావడంతో పల్లెల్లో అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి జలపక్షులు నీటిలోకి వెళ్లకుండా అంటే వాటర్ బోర్డ్స్ ఉంటాయి కదా నీటిలోకి వెళ్లకుండా ఒడ్డునే కూర్చొని తన వింగ్స్ తోటి మొఖాన్ని కప్పుకొని కూర్చుంటాయంట వెచ్చదనం కోసం అనమాట వీటిని చూస్తే నాకు ఏమనిపిస్తుంది ఉత్తమ క్షత్రియ వంశంలో పుట్టి ప్రగల్భాలు పలికి యుద్ధరంగం వైపు చూసి యుద్ధానికి వెళ్లకుండా పిరికి బయట కూర్చున్నట్టు ఉన్నాయి ఈ పక్షులు అనిపిస్తూ ఉంటుంది అన్నయ్య అన్నట్ట అంటూ మళ్ళీ ఏమన్నట్ట అన్నయ్య నాకు ఇంకా ఒక విషయం చాలా ఆశ్చర్యాన్ని కలుగ ఉంటుంది ఉంటుంది ఎప్పుడూ అదేమిటంటే సాధారణంగా మనుషులకి తల్లి పోలిక ఎక్కువగా వస్తాయి మృగాలకి తండ్రి పోలికలు ఎక్కువ వస్తాయట దశరథుడు ధర్మాత్ముడు భరతుడు చాలా మంచివాడు భరతుడు కూడా నీలాగే ఎప్పుడూ నదిలో స్నానం చేస్తుంటాడు మరి కైకేయ దుష్టబుద్ధి కలిగినది కదా ఆవిడ పోలికలు భరతుడికి రాలేదేమిటి అన్నాడు అప్పుడు రాముడన్నాట లక్ష్మణ నువ్వు ఇప్పటిదాకా భరతుడి గురించి మాట్లాడావు నా మనసు ఎంత సంతోషపడిందో తెలుసా మధ్యలో కైకమ్మను జ్ఞాపకం తెచ్చుకుని ఎందుకు నిందిస్తూ ఉంటావు అమ్మను అలా నిందించడం తప్పు కదా ఇంకెప్పుడు అలా మాట్లాడుకో భరతుడి గురించి మాట్లాడు నేను పరమ సంతోషిస్తాను భరతుడిని విడిచిపెట్టి నేను ఉండలేకపోతున్నాను చిత్రకూట పర్వతం మీద భరతుడు నాతో మాట్లాడిన మాటలే నాకు గుర్తుకొస్తుంటాయి అయోధ్యకు వెళ్ళి భరతుడిని చూసి రావాలని నాకు అప్పుడప్పుడు అనిపించేస్తూ ఉంటుంది తెలుసా అన్నట్ట రాముడు కృతరాజ రా ఇలా రామలక్ష్మణ్ సీతలు మాట్లాడుకుంటూ ముగ్గురు స్నానం చేసి తడిబట్టలతోటి నిలబడితే వారు అటుగా వెళ్లే వాళ్ళకి ఇప్పుడే స్నానం చేసి బయటకు వచ్చిన నందికేశ్వర సహిత పార్వతీ పరమేశ్వరులాగా కనబడుతున్నారట ఈ విషయాన్ని వాల్మీకి మనకి ఈ శ్లోకంలో చెప్పారనమాట అలా కొంతకాలం గడిచాక భగవంతుడి నిర్ణయం మేర అక్కడికి ఒక రాక్షసి వచ్చింది ఆవిడ పేరే అందరికీ తెలుసు ఎప్పుడు మన అమ్మ వాళ్ళు అంటూ ఉంటారు ఏంటా పేరు శూర్పణక్క అంటే ఏంటి శూర్పణక్క అంటే నఖం అంటే మీకు తెలుసు కదా గోరు అని శూర్పణ అంటే చాటలంత గోల్డ్ ఉన్నది అంటే అంత పెద్ద పెద్ద గోల్డ్ ఉన్నాయి ఆవిడకి అప్పుడు ఆమె మదించిన ఏనుగు నడిచినట్టుగా నడిచేదిట విచ్చుకున్న పద్మాలు వంటి కన్నులున్నవాడు అపారమైన తేజస్సు ఉన్నవాడు మన్మధుని సౌందర్యం కలిగిన అందమైనవాడు ఆయన రాముణ్ణి అక్కడ చూసేసింది ఆవిడ ఆమెకి విశేషమైన కామం అంటే కోరిక పుట్టేసింది ఆవిడికి రాముణ్ణి చూస్తే ఆ అబ్బా ఎంత బాగున్నాడు ఆవిడని చూస్తే మాత్రం మనం ఏమంటాం బాబో ఇలా ఉంది ఏమిటి అంటాడు రాముడి కడుపు బయటకు కనబడకుండా లోపలికి ఉంటుందిట ఈమె బాణపుట్ట బోర్లించి పెద్దగా కొండలాగా ఉంటుందట రాముడివి పెద్ద కళ్ళు ఈవిడేమో వికృతమైన కళ్ళు రాముడిది అందమైన జుట్టు ఎర్రటి తీగల్లా ఉన్న జుట్టు శూర్పణకది చూడంగానే మళ్ళీ చూడాలనిపించే రూపమేమో రాముడిది పిల్లలు దడుచుకునే రూపం ఈ రాక్షసిది రాముడి మంచి కంఠం ఈవిడు మాట్లాడితే కుక్క మురిగినట్టుగా ఉంటుందట రాముడు మంచి యవ్వనంలో ఉన్నాడు ఈమె ముసలితనంలో ఉంది రాముడు ఎప్పుడూ న్యాయంగా ప్రవర్తిస్తాడు ఈమెది ఎప్పుడు దుష్ట ప్రవర్తనే రాముడు ఎవరైనా ఒకసారి చూస్తే వారు సంతోషపడిపోతారు ఈవిని ఎవరన్నా చూస్తే భయపడి పారిపోతారు అటువంటి స్వర్పణక్క రాముడు వంక చూసి నువ్వు ఇంత అందంగా ఉన్నావు జటా మండలం కట్టుకున్నావు నీలాగా ఇంకొక పురుషుడు కూడా కనబడుతున్నాడు కానీ ఇక్కడ ఎవరితో అందవికారంగా ఒక స్త్రీ కనబడుతోంది ఇంతకీ మీరెవరు అని అడిగిందిట అబద్ధం చెప్పడం రాని తనని కోరి వచ్చింది కదా అని లేనిపోని మాటలు స్త్రీల దగ్గర మాట్లాడడం ఇష్టపడని రాముడిలా అన్నాట ఏమని నేను దశరథ మహారాజు పెద్ద కుమారుణ్ణి నన్ను రాముడు అంటారు ఇతను నా తమ్ముడు లక్ష్మణుడు ఈవిడ నా భార్య సీత తండ్రి తండ్రిగారి మాటకు కట్టుబడి అరణ్యాలకు వచ్చాం ఇక్కడ తాపసులమై ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాం ఇంతకీ నువ్వెవరు అని అడిగాట అహం మ రాక్షమూపిణీ అరణ్యం హీకా విచరామీదీ కాభయంకరావో నామే భ్రాత్రే శ్రోత్రమాగత వీరో విశ్రవస మాగత అప్పుడు ఆవిడ తన ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంది చూడండి అప్పుడు శూర్పణక్క అంది నా పేరు శూర్పణక్క నాకు కామరూపం ఉంది నేను చాలా భయంకరమైన రీతిలో ఈ అరణ్యం అంతా తిరుగుతూ ఉంటాను విశ్రవసో బ్రహ్మ ఒక కుమారుడైన రావణాసురుడు ఉన్నాడు కదా ఆయన నాకు అన్నయ్య నాకు కుంభకర్ణుడని మరొక అన్నయ్య కూడా ఉన్నాడు ఆయన ఎప్పుడు చూసినా ఎక్కువగా బాగా నిద్రపోతూ ఉంటాడు ఒక రాక్షస చేష్టితం లేకుండా ఎప్పుడూ ధర్మం అనే తమ్ముడు కూడా ఒకడున్నాడు అతని పేరే విభీషణుడు గొప్పగా యుద్ధం చేయగలిగే కరదూషణులు కూడా నా అన్నయ్యలే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా నా అన్నయ్యలే కరదూషణులు అనమాట వాళ్ళ పేరు నేను ప్రపంచంలో ఎవరినీ లెక్క నాకు అపారమైన బలం ఉంది స్వేచ్ఛా విహారం చేస్తూ ఉంటాను నేను ఇవాళ నిన్ను చూశాక నిన్ను నా భర్తగా పొందాలని కోరిక పుట్టింది నువ్వు నన్ను భారీగా పొంది సుఖం అనుభవించు అని సీతమ్మ వైపు చూసి ఈవిడెవరు ఇంత అసహ్యంగా ఉంది ఈవిడ నీ భార్య ఈవిడు నీకు తగినది కానే కాదు అసలు నేను నీకు తగిన దాన్ని నువ్వు నన్ను స్వీకరిస్తే ముందు ఈమెని తర్వాత మీ తమ్ముణ్ణి తినేస్తాను అప్పుడు మనం హాయిగా ఈ అరణ్యంలో విహరించవచ్చు అంటూ పలికేస్తుంది అంటే నోరు తెరిచి అడిగినప్పుడు ఆమెని తిరస్కరిస్తే ఆమె మనసు బాధపడుతుంది ఒక ఆడదాని మనసును బాధపెట్టినట్టు మాట్లాడకూడదు కనుక కాసేపు అటు ఇటూ తిప్పితే ఆమెకి విసుగొచ్చి వెళ్ళిపోతుంది చిన్న చిరునవ్వుతో రాముడు ఇలా అన్నట్ట ఏమని నాకు వివాహం అయిపోయిందమ్మా నా భార్య అంటే నాకు చాలా ప్రేమ ఆవిడని విడిచిపెట్టి నేను నిన్ను ఎలా స్వీకరిస్తాను చెప్పు రెండో భార్యగా ఉండడానికి ఆడవారు ఎవ్వరూ కూడాను ఇష్టపడరు కదా అందుకని అన్ని విధాలా నాలా ఉన్న తేజస్సు కలిగిన చాలా కాలంగా స్త్రీ సుఖానికి దూరమైన ఉన్నాడు నా తమ్ముడు ఆయనకు భార్యగా ఉండు నువ్వు అని చిరునవ్వు నవ్వుకుంటూ లక్ష్మణుని మీదకి తోసేసేట అప్పుడు సూర్పునక్క లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి నీకు తగినటువంటి భార్యను నేను నువ్వు ఎంత కాంతిగా ఉంటావో నేను అంత కాంతిగా ఉంటాను నువ్వు అందంగా యవనంలో ఉన్నావో నేను అందంగా యవనంలో ఉన్నాను అందుకని మన ఇద్దరం సంతోషంగా కాలం గడిపేద్దాం నన్ను స్వీకరించు అంటూ పలికిందిట అప్పుడు లక్ష్మణుడు నేనే ఒక దాసుణ్ణి మరి నన్ను కట్టుకుంటే నువ్వు దాసివవుతావు కాబట్టి నన్ను కాదు మా అన్నగారినే అడుగు నీలాంటి అంధగత్తని చూశాక మా అన్నయ్య వృద్ధురాలైన మా వదినమ్మతోటి ఎలా ఉంటాడు చెప్పు ఆమెను వదిలేసి నీతోనే ఉంటాడు అందుకని మా అన్నగారినే అడుగు అని పరిహాసం ఆడట ఇద్దరు కలిసి ఆవిడ్ని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు ఇద్దరు మరి రేపటి రోజు ఈవిడి సంగతి ఏమిటవుతుందో మనం వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం